హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో 2588 పోస్టులతోని మనకు ఒకటి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇది జివో. సో 2588 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది. సో ఇదంతా కూడా మనకు మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ప్రతి డిస్టిక్లో కూడా ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. 10th క్లాస్ నుండి తర్వాత స్పెషల్ కేటగిరీ వరకు అన్ని రకాల అంటే ఎంబీబీఎస్ స్థాయి వరకు మనకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ నుండి ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దాన్ని కూడా ఎనేబుల్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీరు మీ మొబైల్లో పొందగలుగుతారనమాట. సో ఇవన్నీ కూడా పోస్టుల యొక్క వివరాలు. ఇవన్నీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ అన్నది ఇక్కడ మనకు ఎంబీబీఎస్తోని, ఇది 446 పోస్టులకు శాంక్షన్ కావడం జరిగిందనమాట. ఇట్లా మనకు నర్సింగ్ సూపరింటెండెంట్ ఉన్నది ఇక్కడ మనకు, తర్వాత స్టాఫ్ నర్సు ఉన్నది. సో ఇది జిఎన్ఎం లేదా ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫార్మసిస్ట్ పోస్ట్ ఉన్నది, సో డిఫార్మా చేసిన వాళ్ళకు 74 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. థియేటర్ అసిస్టెంట్ ఉన్నది, సో ఇది కేవలం 10th క్లాస్తోనే మనకు 279 పోస్టులు ఉన్నాయి. అండ్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అని చెప్పేసి కేవలం 10th క్లాస్తోనే ఉంటుంది, ఇది 365 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకే. సో ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నది, సో డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, 235 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్, సో ఈ 10th క్లాస్తో ఉంటుంది. అండ్ డైటీషియన్ కోర్స్ చేసిన వాళ్ళకు ఉన్నది కౌన్సిలర్, ఏదైతే మనకు సైకాలజీ కౌన్సిలర్, సో అవి కోర్స్ చేసిన వాళ్ళకు, ఆడియోమెట్రిక్ సంబంధించినటువంటి టెక్నికల్ కోర్స్ చేసిన వాళ్ళకు, డెంటిస్టులకు, ఓకే, సైకో, తర్వాత ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, ఓకే, తర్వాత హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో, అండ్ తర్వాత జనరల్ డ్యూటీ అటెండర్స్, సో ఇది కూడా 10th క్లాస్తోనే ఉంటుంది మనకు, 684 పోస్టులు ఉన్నాయి. అండ్ ప్లంబర్స్ ఉన్నది, ఎలక్ట్రీషియన్ ఉన్నది. సో ఇట్లా మనకు 2588 పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఓకే, దాదాపు 25th అనేది లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మరి ఏ జిల్లాలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని చూసినట్లయితే ఇదంతా కూడా మనకు ఏపీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ఏపీ నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏ వింగ్లో ఎంత అంటే ఇక్కడ మనకు విడివిడిగా ఇచ్చారనమాట, ఎక్కడ ఖాళీలు ఉన్నది. ఇక్కడ మనకు రేడియోగ్రాఫర్ 18 పోస్టులు అని చెప్పేసి, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణాలో ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయనేది కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, థియేటర్ అసిస్టెంట్ 279 పోస్టులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఏ హాస్పిటల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు హాస్పిటల్ లిస్ట్, ఇది మీకు లింక్ ఇస్తాను. అండ్ మీరు ఎవరైతే విల్లింగ్ ఉండి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో, సో వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే దో, సో శాలరీ మాత్రం 15,000 నుండి ఆ పైన 25, 30 ఇట్లా మనకు ఆ పోస్ట్ను బట్టి ఉన్నదన్నమాట. సో మీరు వెళ్ళి ఏం చేయాలంటే మీకు కింద డిస్టిక్ సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇస్తాను. ఆ డిస్టిక్ వెబ్సైట్లలో మీకు ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా నోటిఫికేషన్ అనేది ఉన్నదన్నమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది, డైరెక్ట్గా మీరు వెళ్ళి సంబంధిత జిల్లా వైద్య అధికారికి మీరు అప్లికేషన్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా పోస్టులే మనకు, ఇది కామన్ జీవో అన్నమాట, అన్నిటి కలిపి ఉన్నటువంటి జీవో అన్నమాట. మళ్ళీ జిల్లాల వారీగా వేరువేరు జిల్లా పోర్టల్లో మీకు అది ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా పోస్టుల నేమ్లు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చారు సాంక్షన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ డ్యూటీ అటెండర్స్, 684 పోస్టులు. సో ఎక్కడ ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనం చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన లింక్స్ మీకు కింద ఇస్తాను. చాలా జిల్లాలు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా మీకు ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. సో అన్ని నోటిఫికేషన్లు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఓపెన్ చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ సెట్ అయినట్లయితే, మీకు విల్లింగ్ ఉన్నట్లయితే, శాలరీ మీకు నచ్చినట్లయితే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది అన్నమాట ఏపీ నుంచి వచ్చినటువంటి ఒక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. అండ్ సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.